విశాఖ జిల్లా పెందుర్తి మండల ప్రాంతంలో కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల నిర్మాణంలో పూర్తిగా నాణ్యత లోపించిందని 96వ వార్డు తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్ పీలా శ్రీను ఆగ్రహం వ్యక్తం చేశారు. వార్డు పరిధిలో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులను పీలా శ్రీను యూసీడీ అధికారులతో కలిసి పర్యవేక్షించారు. డ్రైనేజీ పనుల నిర్మాణాలు రోడ్డుకు మధ్యలో గోతులు తవ్వి వదిలేయడం పీలా శ్రీను కంటపడింది. దీంతో ఆయన సంబంధిత అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. త్వరితగిన నిర్మాణ పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. సందర్భంగా పీలా శ్రీను మాట్లాడుతూ కోట్లాది రూపాయలతో నిర్మిస్తున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులతో నాణ్యత లోపించిందని అన్నారు. వాటర్ డ్రైనేజ్ టాటా వారి ద్వారా కార్పొరేషన్ అండర్ టేకింగ్ తో వర్కులు జరుగుతున్నాయో, వర్కుల్లో నాణ్యత లేదు, ఏదైతే ఉన్నాయో అక్కడ తవ్వేసి వాటిని వదిలితే ఇవాళ టోటల్ డిపార్ట్మెంట్ని పిలిచి ఇవాళ దీని మీద చర్య తీసుకోవడానికి అందరూ కూడా నిర్ణయించి ఇవాళ ఇటువంటి ఎక్కడైనా వార్డుల్లో అన్ని వార్డుల్లో కూడా పూర్తి చేయాలని నేను వాళ్ళకి చెప్పడం జరిగింది. ఇమీడియట్గా టాటా వారు కానీ అందరూ రావడం జరిగింది. దీన్ని కంపల్సరీగా పూర్తి చేశాకే మళ్ళీ కొత్త వర్క్ స్టార్ట్ చేయమంట. పబ్లిక్ చాలా ఇబ్బంది పడుతున్నారు, కోవిడ్ ఎంత ఇబ్బంది పడుతున్నారు, రోడ్లు తవ్వేసి కూడా ఆ విధంగా ఇబ్బంది పడుతున్నారు, యాక్సిడెంట్స్ అవుతున్నాయి. దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకోమని నేను కోరుతున్నాను. గతంలో కూడా ఎమ్మెల్యే గారు రెండు మూడు పాయింట్లో కూడా ఎమ్మెల్యే గారు ఎవరు చెప్పారు, వీళ్ళు స్పందించలేదు. టాటా కంపెనీ ఏదైతే ఉందో స్పందించడం లేదు. ఈ స్పందన లేకపోతే పబ్లిక్ రెవల్యూషన్ వచ్చింది. పబ్లిక్ ఆపుతా ఉంటే ఇవాళ ఈ టైంలో మేము కూడా రావడం అయింది. దీన్ని ఇమీడియట్గా డిపార్ట్మెంట్ కూడా దీని మీద చర్య తీసుకొని ఇమీడియట్గా వర్క్ చేస్తానని చెప్పడం జరిగింది. దీన్ని ఇమీడియట్గా వర్క్ అయ్యాక మళ్ళీ కొత్త వర్క్ స్టార్ట్ చేస్తాం.